ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడు. ఎంతమంది ఆశిస్తారు ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడాలని? ఎస్, రాకపోకలు అన్నప్పుడు మనం బయటికి వెళ్తుంటాం, వస్తూ ఉంటాం, అనేక ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఉద్యోగాలకు వెళ్ళేవారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళేటువంటి యవనస్తులు, యూనివర్సిటీకి చదువుకుంటున్న వారు, అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పొలం పనిచేసుకున్న రైతులు, చేపలు పట్టే జాలర్లు, ప్రతి మనిషి కూడా ఉదయం లేచాక బయటికి వెళ్ళక తప్పదు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషి బయటికి వెళ్ళక తప్పదు. జ్ఞానం నేర్చుకోవడానికి పిల్లలు వెళ్తుంటే సంపాదించుకోవడానికి పెద్దలు వెళ్ళాలి. కనుక ప్రతి మనిషి బయటికి వెళుతూ వస్తూనే ఉండాలి. వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మనం కాపాడబడాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని కాపుదలు మనకు కావాలి. ఎంతోమందిని మనం చూసే ఉంటాం జీవితంలో, ఇప్పుడే వస్తానని చెప్పిన వారు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారని వార్తల్లో వినిపిస్తుంటాయి, వార్తాపత్రికల్లో అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంతలో ఇంక కొద్ది నిమిషాలు ఇంటికి చేరతారన్నప్పుడే కన్ను మూశారని, వారి బిడ్డల వివాహానికి అటెండ్ అవుతూ మధ్యలోనే కన్ను మూశారని, శుభకార్యం జరగబోతున్న సమయానికే ఆ పెళ్లి కుమారుడు నిద్రించాడని, ఆ పెళ్లి కుమార్తె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిందని, రకరకాల సందర్భాలు మనకు వినబడుతుంటాయి. కొన్ని చాలా విచారకరంగా ఉంటాయి. చక్కగా అందరు నిద్రపోతారు, రాత్రికి రాత్రి భూకంపం వస్తుంది, అప్పుడే శిథిలాల కింద సమాధులు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది. చక్కగా నిద్రపోతారు, ఉదయకాలం మార్నింగ్ వాక్ చేస్తున్నారు, బీచ్ ఒడిన సునామీ వస్తుందని ఎవరు ఊహించలేదు. సడన్గా సునామీ వచ్చింది, వారందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదని మనం తెలుసుకుని, ప్రభువా మా మార్గంలో నీ కాపుదలు మాకు కావాలి, నేను బయటికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు నీ కాపుదలు నాకు కావాలి దేవా అని నువ్వు వేడుకుంటున్నట్లయితే, పరలోక తండ్రి తన వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రార్థిస్తున్నావు గనుక, దేవుని వాక్యానికి లోబడ్డావు గనుక, దేవుని ఎందు భయభక్తి కలిగి ఉన్నావు గనుక, నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఇప్పుడు దేవదూతలు నాకు పక్షంగా ఉన్నప్పుడే నేను క్షేమంగా ఉండగలను. అవునా? ఎన్నో ప్రమాదాలు మనం చూస్తూ ఉంటాం. మరి కొండ ప్రాంతంలో వాహనాలు వెళ్తుంటాయి, పైనుండి రాళ్ళు విరుచుకుపడినప్పుడు వాళ్ళు వాహనంతో పాటు కంటి ముందు చూస్తుండగానే వెనక వాహనాలు అక్కడే ఉన్నాయి, మన ముందున్న వాహనాలు అలాగ బళ్ళ చేత ఈడ్చుకొని లోయల్లోకి వెళ్ళిపోయినవి మనం చాలా చోట్ల గమనించాం, విన్నాం. సో దయచేసి గమనించండి, ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. పిల్లల కొరకు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి, పెద్దలు మీ కొరకు ప్రార్థన చేసుకోండి. ప్రభు, నేను బయటికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు నిరంతరము నీ కాపుదలు నాకు కావాలి, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడను. ప్రతి చిన్న ప్రయాణమైనా అది పెద్ద ప్రయాణమైనా, చిన్న పనైనా పెద్ద పనైనా ప్రార్థన చేయకుండా ఏ పని చేయొద్దు, ప్రార్థన చేయకుండా ప్రయాణాలకు వెళ్ళొద్దు, ప్రార్థన చేయకుండా ఏ ప్రయత్నమూ చేయొద్దు. ప్రయాణంలో వెళ్తున్నప్పుడు, ఆకాశ మార్గంలో వెళ్తున్నప్పుడు, అనగా ఫ్లైట్లో వెళ్తున్నా, హెలికాప్టర్లో వెళ్తున్నా, మరి ప్రయాణం చేస్తున్నప్పుడు నీ కాపుదలు మాకు కావాలి. రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, అనగా బైకుల మీద వెళ్ళొచ్చు, స్కూటర్ మీద, బైక్ పైన, టూ వీలర్ కావచ్చు, ఫోర్ వీలర్ కావచ్చు, త్రీ వీలర్ కావచ్చు, అలాగనే సిక్స్ వీలర్ అయి ఉండొచ్చు, లేదా ఒక ట్రైన్లో మీరు ప్రయాణం చేస్తుండొచ్చు, ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నా ప్రభువా నీ కాపుదలు మాకు కావాలి. మెట్రోలో ప్రయాణం చేస్తున్నా తండ్రి నీ కాపుదలు కావాలని ఎంతమంది ఆశిస్తారు? అడగండి, ప్రార్థన చేయండి, ప్రభువా నీ కాపుదలు మాకు కావాలని. మెట్రో అప్పుడప్పుడు యాక్సిడెంట్ అయింది, మీరు వెళ్ళలేదా? ఎస్, మెట్రోలు కూడా అప్పుడప్పుడు ప్రమాదానికి గురయ్యాయి, బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి, ట్రక్స్ ప్రమాదానికి గురవుతున్నాయి, మరి ట్రైన్లు ప్రమాదానికి గురవుతున్నాయి, ఫ్లైట్లు ప్రమాదాలు, ఫ్లైట్ క్రాష్ గురించి మనం వింటున్నాం. మరి నీటి మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుని కాపుదలు మనకు కావాలి. నీటి మార్గంలో ఉన్నప్పుడు బోట్ల మీద వెళ్ళేవారు, విహారయాత్రలుగా అప్పుడప్పుడు ఫ్యామిలీలతో వెళ్తుంటారు, మళ్ళీ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారని చెప్తూ ఉంటారు. ఈ సమ్మర్లో చాలామంది ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు, దేవుని కాపుదలు ఉండాలని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. కుటుంబాలుగా బయలుదేరుతున్నారా, పిల్లలతో పాటు బయలుదేరుతున్నారా, వెళ్ళండి, తప్పలేదు, కుటుంబాలుగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, దేవుని కాపుదల కొరకు ప్రార్థన చేయండి. అక్కడ ఏదైనా ప్రమాదం ఉంటే ముందే తప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తే, మీరు ఎక్కే టయానికి ప్లేస్ లేదు, ఆగండి, మీరు బయట ఉండండి అని చెప్పొచ్చు అతను. అవును, మేమంతా వచ్చామండి, ఎక్కడానికి వచ్చాం, మాకు బోట్లో ప్లేస్ ఇవ్వండి. లేదండి, మీరు లేట్ అయిపోయారు, మీరు ఆగాలి అని చెప్పి ఆపారనుకోండి, దేవునికి స్తోత్రం చెప్పాలి మీకు. ఎందుకంటే ఏదో ప్రమాదం ఉండొచ్చు, దేవుడు మీకు అవకాశం ఇవ్వకుండా ఆపాడు, మీకు ఆ ప్రమాదంలో జరగకుండా పడకుండా దేవుడు తప్పిస్తున్నాడు. సో నీటి మార్గము ద్వారా బోట్లలో వెళ్తున్నా, షిప్పుల్లో వెళ్తున్నా, నీటి మార్గంలో దేవునికి కాపుదలు కావాలి. అలాగనే
ఆకాశ మార్గంలో దేవుని కాపుదలు కావాలి, రోడ్డు ప్రయాణాల్లో మనకు దేవుని కాపుదలు కావాలి, రైల్వేస్ కావచ్చు, రోడ్వేస్ కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, అన్ని మార్గంలో దేవుని కాపుదలు కావాలి. ప్రభు నిరంతరం నీ కాపుదలు మాకు కావాలని ఆశిస్తున్నాం. మీ దాసుడు వెళ్తున్నప్పుడు మీ కాపుదలు ఇవ్వండి, మీ దాసురాలు వెళ్తుండగా మీ కాపుదలు ఇవ్వండి, వారి కుటుంబం ప్రయాణం చేస్తున్నప్పుడు నీ కాపుదలు ఇవ్వండి, అలాగే మా కుటుంబాలు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ కాపుదల దయచేయండి. మన కోసం మాత్రమే కాదు, సంఘాలన్నిటి కొరకు ప్రార్థించండి. దేవుని కాపుదలు మనకు ఉండాలని ఆశపడి వారి చేతిని పైకెత్తగలరా, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి, ఈ వాగ్దానం నెరవేరాలని. మార్గంలో వెళుచున్నప్పుడు వచ్చినప్పుడు నీ ప్రొటెక్షన్ మాకు దయచేయము. అనుదినం మేము చేస్తున్న దైనందిన జీవితంలో, డే టు డే లైఫ్లో, ఏ పనులకు వెళ్తున్నా, పిల్లలకు వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, కుటుంబాలుగా యాత్రలకు వెళ్తున్నా, నీ కాపుదలు నీ ప్రజలకు దయచేయండి. మా ప్రభు నీ ప్రొటెక్షన్ దయచేయండి, నీ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపజేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు ఎవరైతే అనారోగ్యం, బలహీనతనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో, అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడి నష్టంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకురాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి, ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసునామలో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. అనేకులను వారి బంధుమిత్రులను రక్షించండి. ఈ వాగ్దానం ఎవరైతే వింటూ ప్రార్థిస్తారో వారిని, వారి కుటుంబాలను కూడా రక్షించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇన్నేలు ఇలలు ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, కృపించుపోయే కాలం స్మరించు యేసునామము, సంతోషించు ఈయన హృదయం. ఇన్నేలు ఇలలు ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, కృపించుపోయే కాలం స్మరించు యేసునామము, లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. ఈ లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. పోయే కాలం స్మరించు యేసునామము, సంతోషించు ఈయన హృదయం. ఈ దినం బర్త్డే ఉన్నటువంటి వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీకు వాగ్దానము మొదటి సామ్యూయేల్ 10:6, నీకు క్రొత్త మనస్సు వచ్చును, యు టర్న్ ఇన్ టు అనదర్ మ్యాన్, ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు మీకు దయచేయునుగాక. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టుకు ప్రభు మీకు కృప దయచేయునుగాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్, అండ్ మే ద లార్డ్ ప్రొటెక్ట్ యూ అండ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్ ఇన్ జీసస్ నేమ్. గాడ్ బ్లెస్ యూ. అలాగే వివాహ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దేవుడు దంపతులని మీకు దయచేయునుగాక. మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగునుగాక. మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మీ ఇళ్లలో ఉన్న సాతానికి లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడునుగాక. వాగ్దానము Matthew 26:41, మీరు శోధనలో ప్రవేశింపకుండేటట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి శోధనలో పడకుండా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా ఎలాంటి శోధనలు పడకుండా మీరు తప్పించబడదురుగాక. ఆమెన్. శోధన కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్.
ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు శోధనలో పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధిల్లు చేయనుగాక. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.